ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అసలు బెయిల్ మీద లేదన్న ఆయన అరెస్ట్ చేయడమే తప్పు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది అసలు ఫాల్స్ అనేది అందరికీ తెలిసింది ఫాల్స్గా ఫాల్స్ కేసులో అరెస్ట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు అది కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు కక్షపూరితంగా జగ చేశాడు ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి చేశాడు జనాలందరికీ మెసేజ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ అది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఆయన నిర్దోషి బెయిల్ మీద వచ్చాడు నిర్దోషిగా కూడా బయటకు వస్తాడు అది ప్రజలందరూ విశ్వాసం రేపు నెక్స్ట్ జరగబోయేది టీడీపీ గవర్నమెంటే ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి చోట కూడా సంబరాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి దాన్ని ఏ విధంగా ఆయన ఐటీ సెక్టార్ని తీసుకొచ్చి మన రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఆయన అందరూ కూడా ప్రపంచ దేశాల అన్ని దేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం చాలా తప్పు ఆయన వల్ల మేము ఉద్యోగాలు పొందాము ఇంత ఈ స్థితిలో ఉన్నామని చెప్పి ఐటీ ఉద్యోగులు లక్షల లక్షల షేర్లు తీసుకునే వాళ్ళు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చే రోజు రోజున్నా ఉందా ఒక ఎంప్లాయీ వచ్చి ధర్నా చేయటం అనేది ఆయన చేసిన మంచి పనుల వల్ల వాళ్ళందరూ బయటకు వచ్చారు అది కరెక్ట్ కాదని అందరికి తెలుసు ఇంకా సంబరాలు చేసుకుంటారు ఈరోజు కాదు ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీ గవర్నమెంటే ఇంకా సంబరాలు చేస్తారు ఆయన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది ఆయన మీద ఆయన నమ్మకమే మాకు ఇది శ్రీరామ రక్ష అనమాట ఇప్పుడు అలాగే వైసీపీ నాయకులు మొన్నటిదాకా నిన్నటిదాకా పొద్దున కూడా ప్రెస్ మీట్లు పెట్టి హేళనగా మాట్లాడే పరిస్థితి ఉంది దీన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు వాళ్ళు వైసీపీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ క్యాస్ట్ని ఆ క్యాస్టాలతో తిట్టెత్తనాడు అండి ఇది కరెక్ట్ కాదు అసలు ఏ క్యాస్ట్ కాపులు ఉన్నారనుకోండి కాపులతో తిట్టేస్తున్నాడు కాపుల మంత్రులతో కమ్మార్ని కమ్మర్లతో తిట్టిస్తున్నాడు గౌడాస్ ఉంటే తిట్టిస్తున్నాడు తిట్టెత్తున్నాడు కుల రాజకీయం తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ నాకు కులం కాదు ముఖ్యం నాకు రాష్ట్రం ముఖ్యం ప్రజలు ముఖ్యం అంటున్నాడు ఆ పవన్ కళ్యాణ్ ఎవరితో తిట్టేస్తున్నాడు పేరున్న నిఘడితో వాళ్ళతో తిట్టేస్తున్నాడు ఏంటి అది అది ఎంతవరకు కరెక్ట్ తప్పు అది ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో తిట్టి అని రాష్ట్రంలో సర్వనాశం చేసేసి అది పైసాచికి ఆనందం పొందడమే రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళమండి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు దేనికి ఇచ్చారు నూట యాభై ఒక సీట్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ఇచ్చారు ఆ పైసాజీకి ఆనందం పొందడానికి కాదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ ఉందా ఎక్కడన్నా కానీ చదువుకున్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎంప్లాయిమెంట్ ఉందా అంటే ఇంజనీరింగ్ చేసిన వాడికి ఐదు వేలు ఎత్తాండి ఐదు వేలు ఎవడికి ఐదు వేలు ఆడితే ఆడు పాకెట్ మనీ చాలతో వాలంటరీ ఉద్యోగం ఆ వాలంటరీ ఉద్యోగాలతో ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయమట్టేగా ఐటీ సెక్టర్ వచ్చింది లక్షల లక్షల శాలరీలు చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కుటుంబాన్ని బతికించుకుంటున్నారు ఈయన వచ్చిన తర్వాత ఏముంది ఎంప్లాయిమెంట్ లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి జనసేన కూడా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఒక అడుగు తగ్గాడు ఎందుకు రాష్ట్రం కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆయన తగ్గాడు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు పాడైపోద్ది పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అని ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు అనుభవం ఉంది రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి మళ్ళీ పిల్లలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పిల్లలు కూడా ఆయన పిల్లలాగా భావించి పొత్తు పెట్టుకున్నాడు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో చెప్పండి రాజధాని లేని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు రైతులు వాళ్ళని అన్యాయం చేయడం తప్పితే రాజధాని లేని ఇచ్చిందాన్ని డెవలప్ చేసుకోమనండి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు దేనికి ఇచ్చారు దాన్ని డెవలప్ చేయడానికి ఆయన ఆ రోజు ఏమన్నాడు ఆయన ఏమన్నాడు అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను తాడేపల్లిలో ఈ రాజధాని మార్చను అన్నాడు ఇప్పుడు ఏం చేశాడు తాడేపిల్ల మార్చేశాడు మూడు రాజధానులు అంటున్నాడు ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు వైజాగ్లో భూములు కొనుక్కున్నారని అన్నారు జనాలు విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు వాళ్ళు వైజాగ్ అంతా ఆక్రమించుకున్నాడని చెప్తున్నారు రుచికొండ తో తవ్వేశాడు రేపు సునామీలు వస్తే ఆ రుచికొండ ఆపిద్దని వీళ్ళు చెప్తున్నారు సైంటిస్టులు వీళ్ళు ఆ రుచికొండం తవ్వారది బెడ్ రేపు వైజాగ్ అంతా ఏమైంది సునామీ వస్తే కొలాప్స్ అయిపోద్ది అది కరెక్ట్ కాదు కదా జనాలందరికీ తెలిసిందే వైజాదీ సానుభూతి పర్లు ఆయన మాట్లాడతారు అది మామూలే టీడీపీ వాళ్ళు టీడీపీ వైపున మాట్లాడతారు వాస్తవాలు ఉండాలి ప్రజల్లో వాస్తవం అనేది తెలియాలి లక్ష మంది అన్నారు జనాలు పోగు చేసుకుని బలవంతంగా తీసుకొచ్చారు ఆయన సీఎం గారు ఇక్కడికి వచ్చి సామాజిక యాత్ర ఎక్కడ చేశాడు మంత్రులు తీసుకొచ్చాడు వాళ్ళు బ బస్సులో వచ్చారు బస్సులో వెళ్ళారు వాళ్ళు అయితే తూతూ మంత్రంగా నాలుగు మాటలు మాట్లాడారు వాళ్ళు ఎక్కడికి వచ్చే నడువు నొప్పులు వచ్చినాయి ఆ గోతుల్లో ఎవరికల్ జెండు బామ్మ రాసుకుని పొడుకుని మళ్ళీ వెళ్ళిపోయారు రాత్రి ఏడున్నర ఎనిమిదింటికి ఇంకెక్కడ సామాజిక యాత్ర ఉంది అంటే అన్ని వర్గాలకి న్యాయం చేశాడు ఏ సామాజిక వర్గానికి న్యాయం చేశాడు ఎస్సీలు చేశాడా ఎస్సీని పిచ్చొని చేశాడు ఒక డాక్టర్ అవ్వాలండి ఎస్సీ కులంలో ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడి చదువుకుని పైకి వెళ్తే ఎస్సీ కులంలో డాక్టర్ అవుతాడండి సుధాకర్ని పిచ్చోని చేసి మాస్కులు అడిగాడని నడు రోడ్డు మీద కొట్టించాడు ఆయన చంపించేశాడు ఇంకెక్కడ ఒక ఎస్సీ కుర్రోడు డ్రైవర్ని సావదెబ్బి జైల్లోనేమో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఎక్కడ సామాజిక న్యాయం ఎక్కడ ఉంది ఒక బీసీ కూరడు ఉన్నాడు వాళ్ళ అక్కనే ఏడు చెప్పేసి తప్పు అని చెప్తే ఏం చేశారు మామూలుగా తగలబెట్టిచ్చేసాడు అండి పెట్రోల్ పోసి పోయి తగలబెట్టిచ్చేసాడు ఇదిగా సామాజిక న్యాయం చెప్పండి ఏ ఏ ఎక్కడ న్యాయం చేశాడు బీసీలు బీసీ కుర్రాడు అడిగినప్పుడు ఒక మైనార్టీ పాప చదువుతుందంట ఇది అక్కడ దాని పేరేంటి చిత్తూరు జిల్లాలో చదువుతుందంటే మా పిల్లలకంటే ఎక్కువ చదువుతుంది ఎందుకని ఆ మైనార్టీ పాపని చంపించేశారు ఎక్కడ ఇంకా ఒక మైనార్టీలు లేదు రక్షణ బీసీలు లేదు ఎస్సీలు లేదు ఎస్టీలీ లేదు ఇంకెక్కడ యాత్ర ఎందుకు సీఎం వచ్చాడా సీఎం రాలా ఈ మంత్రులను పంపించి డ్రామాలు ఆడుతున్నాడు వీళ్ళు ఏమిటంటే వీళ్ళు పదవులు కాపాడుకోవడానికి వీళ్ళు పదవులు కాపాడుకోవడానికి సామాజిక న్యాయం అని చెప్తున్నారు అంతే ఏమీ లేదు సామాజికం అనేటప్పటికి లోపలికి వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్గా వాటర్కి ఎవరికి న్యాయం జరగట్లేదండి అది సామాజిక యాత్ర